అక్కినేని నాగార్జున నాగ చైతన్య కుతి శెట్టి రమ్యకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ బంగార్ రాజు ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్ లో అక్కినేని అభిమానుల హవా కూడా ప్రారంభమైంది. ఈ మూవీపై పలువురు ట్వీట్లు పెడుతున్నారు. కళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తండ్రి కొడుకు కలయికలో వచ్చిన బంగారాజు మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరి నటన ఆకట్టుకుంటుందని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ ర్యాంప్ అంట అని ఇంకో నెటిజన్ ట్వీట్ కొట్టాడు. సెకండ్ హాఫ్ అంతా నాగ చైతన్య నాగ్మాస్ యాక్టింగ్ తో అదరగొట్టేశారట. నాగార్జున నాగ చైతన్య నటన, కొన్ని మాస్ సీన్స్, కలర్ఫుల్ సాంగ్స్, హీరోల కాంబో సీన్స్ మూవీకి ప్లస్ పాయింట్లని, ఎమోషనల్ సన్నివేశాలు పండుకపోవడం, స్క్రిప్టు ఫ్లాటుగా ఉండడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం వంటివి మైనస్ పాయింట్లుగా చెబుతున్నారు. మొత్తంగా బంగారాజు మూవీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే సోషియో ఫాంటసీ డ్రామా అని తెలుస్తోంది.